వివరాలు చూద్దాం. అగ్నిసాక్షిగా తాలికట్టిన భార్యను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ మాయలో పడి భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. దెయ్యం పట్టిందని మంత్రగాడితో కలిసి హింసించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసుల్ని ఆశ్రయించింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాశిపేటకు చెందిన నగేష్ మంగ దంపతులు. నగేష్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య మంగ పంచాయతీ పెట్టింది. దీంతో భార్యను బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చి సమస్యను పరిష్కరించుకున్నాడు నగేష్. అయితే మంగను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం పన్నాడు. భార్యకు పిచ్చి పట్టిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. మంత్రగాడిని పిలిచి బెల్ట్తో వాతలొచ్చేలా భర్త, మామ, మాంత్రికుడు కలిసి ఆమెపై దాడి చేశారు. మానసికంగా, శారీరకంగా హింసించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని తీవ్రంగా గాయపడిన మంగను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంత్రగారిని వాళ్ళు తీసుకొచ్చారు? మా వాళ్ళు తీసుకొచ్చారు. మీ వాళ్ళు ఎవరు? ఈ పిల్ల పట్టుకుంటుంది గాడికి పోయేది. ఈమె పిచ్చి అటువంటి ఉంటే ఆమె పోయేది కాదు. పిచ్చి లేదు, మంచి జ్ఞానంతోనే పోయింది. పట్టుకుంటారు పోయిన తర్వాత అక్కడ పుస్తకాలు గుర్తుకుంటే ఆమెను ఇద్దరు కలిసి భర్త, ఆమె స్త్రీలత అంటే ఆమె ఇద్దరు కలిసి మనం కొట్టిరట. కొట్టిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి తెల్లారి మళ్ళీ మన మంచిగా ఉండి తర్వాత అమ్మగారి ఇంటికి వచ్చింది. అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజులు మళ్ళీ వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత తీర్పు చెప్పినాం. అప్పుడు కూడా తీర్పు చెప్పి కాగితాలు రాసినాం. ఇక్కడ నుంచి ఎట్లా అట్లా పనిచేయాలి, దాని తెరువు పోను, దాని దగ్గర పోను, దాని జోలి పోను, నా భార్య నేను చదువుకుంటా అని తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత మళ్ళీ పిచ్చులు లేచినాయి. మా భార్య కానీ ఏం చేసిన తెలియదు, భర్త ఏం చేసిన తెలియదు. పిచ్చులు లేచిన భార్య కానీ నటన చేసి మళ్ళీ కొట్టడానికి మొదలు పెట్టిండు. నేనేమన్నంటే అది ఉప్పులా తొక్కేసినా, కారంలో ఉప్పు వేసినా పొంగు వస్తుంది, నాకు ఏదో పిచ్చులు వేసినది ఇది ఉంటుంది అని చెప్పి కొట్టడానికి మొదలు పెట్టినట్టు. మళ్ళీ కొట్టడానికి మళ్ళీ వచ్చింది అమ్మాయి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పినాం. అప్పుడు మరి ఏంది, ఏది సంబంధం ఏంది, ఎట్లా ఏం సంగతి అంటే ఇక నుంచి నేను చేయ అని చెప్పి కాగితాలు రాసించి ఇప్పటి నుంచి ఏమైనా చేస్తే నన్ను తగిన చర్య తీసుకుని నాకు తగిన శిక్ష విధించుకుని ఇప్పటి నుంచి నేను చేయ నా భార్య. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? రామపై దాడి చేసిన వాళ్ళు భర్త కావచ్చు, మాంత్రికుడు ఎక్కడున్నారు మాకు తెలియదు సరిగా. మొన్న జరిగిందట, మేము అక్కడ మా ఇంటికాడును ఒక రాత్రి కాడ ఆయన తీసుకొచ్చిండట. తీసుకొచ్చి గుమ్మడికాయలు, మంత్రాలు, ఏదో తంత్రాలు పటం రాసిండట. రాసిన తర్వాత భర్తను, భర్త, అత్త, మామ, పిల్లలు బయటండట. అతను ఒక్కడేనట, ఈ ఇంట్లో ఒక్కడేనట. ఆ బెల్ట్ తీసుకొని కొట్టడం జరిగిందట. ఈ ఉరుకు ఇక్కడ నుంచి పారిపోద్ది, నీ దయ్యం పారిపోద్ది అంటే ఉరుకుతాన్ని మొదలుపెట్టి అక్కడ కట్టకాడి పోయినాక కూడా ఇక్కడ ఇంకా పారిపోలేదని చెప్పి అక్కడ కూడా కొట్టడం జరిగిందట. ఆమె మత్తుమందు మత్తుగోలు ఇచ్చిరట, మత్తుగోలు ఇచ్చి కొట్టడం మొదలుపెట్టిరట. ఆమెకు ఓ అంటుంది కూడా, ఆ ఓ అని ఊళ్ళు అరుస్తుంది కూడా మత్తుగోలు ఇచ్చి కొట్టిరట. తర్వాత మాకు మేము గమనించింది అయితే అక్రమ సంబంధం పెట్టుకొని మా అమ్మాయిని హత్య చేసేందుకు ప్రయత్నించింది అనేది మా నిరూపణ. హత్య చేసేందుకు ప్లాన్ చేసిండని మేము నిరూపణ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, వౌ టు యూ. చిత్రహింసలు భరించలేకపోయింది. గత కొద్ది కాలంగా అతను చేసిన రాచకాలపై కూడా పెద్ద మనసుల సమక్షంలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పంచాయతీ కూడా పెట్టారు. అయితే అతను కక్ష పెట్టుకున్నటువంటి భార్యపై అతను తీవ్రంగా దాడి చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఎవరికి అనుమానం రాకుండా, ఊళ్ళో ఉన్న వారికి ఎవరికి అనుమానం రాకుండా నా భార్యకు పిచ్చి పట్టింది, మంత్రాలు చేయాలని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అతనితో పాటు అతని సంబంధించినటువంటి భర్త, వాళ్ళందరూ కలిసి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో చూడొచ్చు మనం ఎంత తీవ్రంగా గాయపడ్డదో ఆమెను చూస్తేనే మనం అర్థమైపోతుంది. పాపం ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఉన్నా కానీ కనీసం చిత్రహింసలు పెడుతున్న దాన్ని కూడా వాళ్ళు ఆపలేకపోయారు. ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ రోజు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం అయిన పరిస్థితి. మరోవైపు గ్రామస్తులందరూ కూడా ఒకటే, అతను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జరిగింది అసలు ఎందుకు ఈ విధంగా దాడి చేయడం? శ్రీలత అంట అమ్మను ఉంచుకొని నువ్వు నేను 8 రోజులకున్నా చంపుతాను, ఒక ఆయన మంత్రకాన్ని తీసుకొచ్చిండు. తీసుకొచ్చి అన్ని రాసిండు, ఇడ పటం రాసి అందులో కూర్చోబెట్టి బెల్ట్తో కొట్టిండు, వెంటికలు పట్టి కింద గుద్దిండు.
బుద్ధి మళ్ళా కట్ట మీద పోయి ఆడ చుట్టూ తిప్పి కొట్టిండు బెల్ట్తోని. ఎన్ని రోజులు జరుగుతుందమ్మా మీ మధ్య ఇది, ఒక అమ్మాయిని తోటి విధంగా తిరుగుతుంది అనే విషయం ఎన్ని రోజులు జరుగుతుంది? గొడవ 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. ఊర్లో కూడా పంచాయి పెట్టినాము, మా వాళ్ళ ఇంటికాడ పంచాయి పెట్టినాము, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా పంచాయి పెట్టినాము. మరి ఏమని చెప్పారు ఆ రోజు మన పంచాయతీ జరిగింది ఆ రోజు ఏమని చెప్పి తీసుకొచ్చారు? మంచిగా చూసుకుంటా, ఇప్పటి నుంచి ఏం కొట్టా చెయ్యా, మంచిగా చూసుకుంటా, మంచిగా ఉంటామని తోలుకొచ్చిండు. ఆయన ఒక్కడే వచ్చిండు. ఈయనని ఇట్లా మీరు ఎవరు రావద్దు, నేను ఒక్కనే ఉంటా అని నన్ను ఒకదాన్ని బెల్ట్ తీసుకొని కొట్టిండు. అంటే ఈ విషయాన్ని మీ వాళ్ళకు, అంటే అక్రమ సంబంధం ఉంది ఆ విషయాన్ని మీ వాళ్ళకు దృష్టికి తీసుకుపోలేదా? ఇదివరకు తీసుకుపోయినాము. అప్పుడు ఏమని చెప్పారు? మంచిగా ఉండురని పేపర్ ఇట్లా రాసిచ్చిర్రు. ఆయన అట్లనే చేస్తుండు. ఒక రాత్రి కాడ ఆయన తీసుకొచ్చిండట, తీసుకొచ్చి గుమ్మడికాయలు మంత్రాలు ఏదో తంత్రాలు పటం రాసిండట. రాసిన తర్వాత భర్తను భర్త అత్త మామ పిల్లలు బయట ఉండట, అతను ఒక్కడేనట, ఈ ఇంట్లో ఒక్కడేనట ఆ బెల్ట్ తీసుకొని కొట్టడం జరిగిందట. ఈ ఉరుకు ఇక్కడ నుంచి పారిపోద్ది, నీ దయ్యం పారిపోద్ది అంటే ఉరుకుతాన్ని మొదలుపెట్టే అక్కడ కట్టకాడి పోయినాక కూడా ఇక్కడ ఇంకా పారిపోలేదని చెప్పి అక్కడ కూడా కొట్టడం జరిగిందట. ఆమె మత్తుగోలు ఇచ్చిరట, మత్తుగోలు ఇచ్చి కొట్టడం మొదలుపెట్టిరట. ఆమెకు ఓ అంటుంది కూడా, ఆ ఓ అని ఊళ్ళు అరుస్తుంది కూడా మత్తుగోలు ఇచ్చి కొట్టిరట. తర్వాత మాకు మేము గమనించింది అయితే అక్రమ సంబంధం పెట్టుకుని మా అమ్మాయిని హత్య చేసేందుకు ప్రయత్నించింది అనేది మా నిరూపణ. హత్య చేసేందుకు ప్లాన్ చేసిండని మేము నిరూపణ. భర్త నుంచి ఏ విధంగా ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? ఏంది పెద్ద మనుషులు చెప్పినట్టు? పెద్ద మనుషులు చెప్పినట్టు ఏంటన్నమ్మా, నా పిల్లలు నాకు కావాలి. ఆయన అంతలు ఆయన ఉంటాడు, నా అంతలు నేను ఉంటా, ఇంకంతే. కుటుంబ సభ్యులు వారు కలిసి ఉండేందుక, లేకపోతే అతను పట్టుకుని ఏమైనా సమస్య పరిష్కరించేందుక అనే ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా ఇద్దరు పరారులో ఉన్నారు. వారిని అదుపులో తీసుకున్న తర్వాత, విచారించిన తర్వాత గ్రామ పెద్దలు లేక పోలీసుల సమక్షంలో వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత బాధితురాలకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పోలీసుల వర్షం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ భార్య మాత్రం ఒకటే చెప్తుంది, తన పిల్లలతో నేను సుఖంగా ఉంటాను, అతను నా జోలికి రావద్దు అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ నరేంద్రతో కృష్ణమూర్తి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.